నెల్లూరులో ట్రాఫిక్ పద్మవ్యూహం అందరికీ అనుభవంలోని విషయమే. స్కూల్స్ ఆఫీసులు మొదలయ్యే టైంలో నగరంలో ట్రాఫిక్లో చిక్కుకుంటే నరకం అనుభవించాల్సిందే. దీనికి ఏ ఒక్కరినో నిందించాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ నియమాలను ఎవరూ పాటించకపోవడమే దీనికి ప్రధాన కారణం. వన్ వే రోడ్లను పూర్తిగా మర్చిపోయారు. వన్ వేలో కూడా ఎదురుగా వాహనం నడిపి తీరాల్సిందే అనే పట్టుదల చాలా మందిలో కనిపిస్తుంది, అది కూడా ఓవర్ స్పీడ్లో. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? వన్ వేలను పట్టించుకోకుండా అడ్డదిడ్డంగా వాహనాలు రోడ్డుపైకి వస్తే ట్రాఫిక్ పెరిగిపోతుంది. అది క్లియర్ అయ్యే వరకు ఎవరూ ఎటూ వెళ్ళలేరు. నెల్లూరులోని విఆర్ లా కాలేజీ సెంటర్, రామలింగాపురం బ్రిడ్జ్, మద్రాస్ బస్ స్టాండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల వన్ వేలను పట్టించుకోకపోవడం, రోడ్ల పక్కనే వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. నగరంలో వాహనాల సంఖ్య పెరిగిపోతుంది, దానికి తగ్గ పార్కింగ్ ప్లేస్ లేదు. దీంతో రోడ్డు పక్కనే వాహనాలు నిలిపేస్తున్నారు, రోడ్డు మార్జిన్లు దాటేసి వాహనాలు రోడ్డుపైనే పెట్టేస్తున్నారు. దీంతో మరిన్ని సమస్యలు వస్తున్నాయి. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ ఈ వీడియోలు చూస్తే ఇంత ఘోరమా అనిపిస్తుంది. Thank you.